లస్కోరా లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ఇదిగో మొదటి ముద్ద బాబు లరండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటిగాడు అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమో జ్వరం తినడానికి ఏం ఉండదు నాకు ఆకలేస్తుంది పంతులు గారు నాకు ఆకలేస్తుంది పంతులు గారు యాది పిల్లలకి అన్నం పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గరికి తెచ్చు రండి మాస్టర్ ఏమిట్రా పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మోజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా ఉన్నాయా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది మాస్టర్ అర్థమైంది అరే ఏమిటా మీరు వచ్చా మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చా అలాగా పిలుస్తాను కూర్చో బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా ఓహో రాము గారా ఆహా అంటయ్యా బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని అంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బేమైంది బొంతగా ఎత్తుపోయిందిరా వాట్యుడు ఆ వాట్యుడు అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరే నా చేత అర్జెంట్ అవుతారు ఎత్తించకు గెట్ అవుట్ మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా షట్ అప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మజ్జిగా ఏంటి గూడుల్లో మనిషి ఇట్లా రాఘవయ్య గారు వరండాలోకి రావడం పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి ఆడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి అంటయ్య ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా చచ్చి సమాధి కాలేదు నువ్వు లోపలికి తీసుకెళ్ళి మజ్జిగ రాము మజ్జిగ తీసుకో ఏమా నీకు మజ్జిగ ఇదిగా లేదా రాఘవయ్య ఏ అట్టు సొట్టు లేదా అమ్మాయికి అంటయ్య వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కలిగి చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగ తీసుకో రామా నిలువునా ప్రాణాలు తీసేశాడు ఎంగిలి గ్లాస్ మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య అంటయ్య ఆ గూడెం ప్రథమ ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి రాము మీరు గ్లాసుని ఎంగిలి చేశారని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు పెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బావ అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయించేసుకుని రా పిలుస్తాయని